రే వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా? ముందు నువ్వు కమెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా? రే ఆపండ్రా, ఎందుకు గొడవలు? మీకు కావాల్సింది లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా, అడిగితే ఆడియన్స్ చేస్తారా? ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు, ఏమిచ్చాం వాళ్ళకి? మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా. అందుకే ఖచ్చితంగా లైక్ షేరు కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సత్యం. దుప్పటిది నాన్నగారు దుప్పటండి. ఒరే ఇది నా దుప్పట్రా, కాళ్ళ దగ్గర ఇంకో దుప్పట ఉంది, కావాలంటే అది తీసుకో. లక్ష్మి ఏంటే ఏమైంది? నా లుంగీనా? ఇదిగో నా లుంగి. ఏమైంది? ఒరే యదవా, నా లుంగి కప్పుకున్నావేంట్రా, ఇలా ఇవ్వి. సారీ నాన్నగారు, నైట్ తొప్పడనుకుని మీ లుంగి లాగేశా. నీ ఇంకా నయం దిండి అనుకుని డ్రాయర్ కూడా లాగేలేదు. సారీ నాన్నగారు. ఏడ్చవలే, వెళ్ళి స్నానం చేయి. అప్పుడేనా, ఇంకొంతసేపు పడుకుంటాను. రే దొన్నపోతే అదవా, టైం ఏడైంది, ఇంకా పడుకుంటావా? లేచి స్నానం చేసి పుస్తకం ది. నాకు ఇంట్లో రెస్పెక్టే లేకుండా పోయింది. వచ్చాడండి జిల్లా కలెక్టర్, రెస్పెక్ట్ అండి రెస్పెక్ట్. అలాగే చూస్తా ఉండండి, ఏదో రోజు నేను కూడా కలెక్టర్ చూపిస్తాను. నీకున్న బుర్రకి కండక్టర్ కూడా అవ్వలేవరా, కలెక్టర్ అవుతాడండి కలెక్టర్. యాబ్రాసం నేను యానిమల్లో ఫాదర్లా చూద్దాం అనుకుంటే ఈయన మాత్రం నన్ను 7x G బృందావన కాలనీలో కొడుకులా చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీకు కూడా టైం వస్తారా మను. ఏమైంది? ఏమైందా అలారిసో? వాటర్ ఏంటి నాన్నగారు, అంత చల్లగా ఉన్నాయి. ట్యాప్ నుంచి వస్తున్నాయా, డైరెక్ట్ హిమాలయం నుంచి వస్తున్నాయా? చలికాలంలో చన్నీళ్ళే వస్తాయి, మూసుకొని త్వరగా చేసరా. ఏంటి ఈ నీళ్ళతో స్నానం చేయాలా? నా వాళ్ళ కాదు. అమ్మా పొయ్యి మీద ఎన్ని లాటవే? కుదరదు. గ్యాస్ ఏమైనా ఊరికే వస్తుందా? కావాలంటే ఈ నెల గ్యాస్ బిల్ కట్టేసి పెట్టుకో. ఎందుకులే, పోనీ బొగ్గులు పోయా? అయితే వెళ్ళి బొగ్గులు గాని చెక్కలు గాని తెచ్చుకో. అయ్యి కూడా లేవా? ఇట్స్ ఓకే నాన్నగారు, మీరు గానిచ్చండి. ఐ విల్ డూ ఆఫ్టర్ చలికాలం. నీకు ఇలా కాదురా నాన్నగారు. లక్ష్మి క్యారేజ్ కట్టేసావా? ఇదిగోండి అయిపోయింది. ఇదేంటి ఎంత చల్లగా ఉంది, నేను రాత్రి అన్నం గాని పెట్టావా ఏంటి? అయ్యో రామా, లేదండి, పొద్దున్నే లేచి వేడివేడిగా ఉండాను, క్యారేజ్ కట్టి పక్కన పెట్టేసరికి చలికి చల్లారిపోయింది. అవునా? అందుకే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఒక హాట్ బాక్స్ కొనండి అని. సరే సర్లే, ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు గుర్తు కొంటాను. అబ్బో నైట్ మంచు గట్టిగానే పడింది. ఏంటి ఈ బండి కూడా మనుగాళ్ళ మాట అనట్లేదు, దీనికి ఇలా తిన్నగా చెప్తే సరిపోదు, ఉంచి 4 తన్నాలి. స్టార్ట్ అవ్వే, స్టార్ట్ అవ్వు. హాయ్ డాడీ. అను తల్లి, ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వను బండి, నువ్వు రాగానే స్టార్ట్ అయిపోయింది. మన అను తల్లి వచ్చిన వేళ విశేషం. అయినా నువ్వు వస్తున్నాడు ముందే నాకు ఒక మాట చెప్పుంటే నేనే బస్ స్టాండ్ వరకు వద్దును కదమ్మా. మీకేవో పనులుంటాయి కదా డాడీ, మీకెందుకు శ్రమ అని నేనే చెప్పలేదు. నా చిట్టి తల్లి కన్నా ఆ పనులు ఎక్కువ ఏంటమ్మా. సరే సరే లోపలికి వెళ్దాం పద. లక్ష్మి చూడవ ఎవరొచ్చారు? అను తల్లి, ఎప్పుడొచ్చావే, ఏంటమ్మా ఇలా చిక్కుపోయా? హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టట్లేదా ఏంటి? ఉండు, మీ వార్డెన్ తో మాట్లాడతాను. అబ్బా మమ్మీ, నువ్వు మళ్ళీ ఆ పురాణం మొదలు పెట్టుకు. ఎలాగో ఇప్పుడు నాకు ప్రిపరేషన్ హాలిడేసే కదా, నువ్వు బాగా వండి పెట్టు, బాగా తిని పెడతాను. అవును ఇది ఉన్న రోజులు దానికి ఇష్టమైన అన్ని వండి పెట్టు లక్ష్మి. ఇంతకీ మా మంకీ అన్నయ్య ఏడి? ఆహా.
అబ్బో నడు విరిగిపోయినట్టుంది, ఎవరో గట్టిగానే తెలుసుకున్నట్టున్నారు. నాకు గట్టిగా పగిలింది. ఏంటి రోజు అగరబత్తి స్మెల్ వచ్చేది, ఈ రోజు శత్రువు స్మెల్ వస్తుంది, ఎవరయ్యి ఉంటారబ్బా? అబ్బా ఏరా ఏరికక్క, పగిలిందా టిప్పా? ఓసే అను, నువ్వా? అవునురా అన్నయ్య. నువ్వెప్పుడు ఊడిపడ్డావే? నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నావు అంట కదా, అందుకే అక్కడ నేను ప్రశాంతంగా ఉండలేక ఇక్కడికి వచ్చేసా. కొట్టానంటే గోడకు బల్లి అదికిపోతావు. నేను కొట్టానంటే తొండలా ఎగిరిపడతావు. బావే తీకేసింది తాటిపండు మొక్కన్నాన. పొరం గోడకు కొట్టిన పిడక మొహం. నీదేనా మట్టగడిసి మొఖం? నీదేనా కొబ్బరి చిప్ప మొహం? బావే పాసి మొఖం. పొరం ముచ్చు మొహం. నీకు ఎలక్కదే. అను తల్లి, ఏమైంది నా చిట్టి తల్లి ఎందుకు అలారిసింది? చూడండి డాడీ, నువ్వు ఎందుకు వచ్చావే ఇక్కడ తిండి తండుగా? నువ్వు ఇంట్లో ఉంటేనే ప్రశాంతత ఉండదని చెప్పి నా లెంపల నుండి లపలప అని వాయించేశాడు డాడీ. చూడండి నా చీక్స్ ఎంత రెడ్గా అయిపోయాయో. అది మేకప్ కదే, అబద్ధాలు దానా? నాన్నగారు దీన్ని నమ్మకండి. ఆడపిల్లమే చేయి చేసుకుంటావా, ఆంబో తెదవా. అబ్బా నాన్నగారు, బాబో ఈ మీద అచ్చలడిపోయి. నా కూతురి జోలుకొస్తే ఢిల్లీని తగలబెట్టేస్తా. మనం ఉండేది హైదరాబాద్ కదా, ఢిల్లీని ఎందుకు తగలెట్టాం? నా పిల్లని కనబడలేదు కదా? వినపడలేదు కానీ కనిపించింది. సారీ లిల్లి, తుడిసెత్తా. అవసరం లేదు, డాన్స్ బాగా చేసావు, ఆ గాజు పెంకుల మీదనే కంటిన్యూ చేయి. ఏం మాట్లాడుతున్నావు లిల్లీ, ఇట్ల మీద డాన్స్ చేశానంటే మళ్ళీ డాన్స్ చేయడానికి కాళ్ళు ఉండవు. పర్లేదు, నువ్వు కాళ్ళు లేకపోయినా బాగానే ఉంటావు. అమ్మో ఇది యానిమల్ సినిమా చూసి వచ్చినట్టుంది, యానిమల్ లా బిహేవ్ చేస్తుంది. చెయ్యి లిల్లీ, కిచెన్ లేదో మాడిపోతున్నట్టుంది, కంపు. నేను చంపు. నేనే చిట్టి, ఏంటి అలా చూస్తున్నా? అంటే సడన్ గా దేవత ప్రత్యక్షం అయితే భక్తుడు అలాగే చూస్తుంటాడు కదా. వచ్చాడండి అన్నమయ్య. రే వచ్చింది అనువే, అను ఎమానియల్ కాదు. ఉందా నోర్మి, దోమలు దూరపగలం. ఎలా ఉన్నా? రేపు పెళ్ళయ్యాక నీ పరిస్థితి కూడా ఇదే. ఏను? లేదు లేదు, నా చిట్టితో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయించను. బాత్రూమ్స్ కడగడం, ఇల్లంతా తడిగుడ్డ పెట్టడం, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చెప్తాం. కరెక్ట్ గా చెప్పావాను. సర్లే చిట్టి, సరదాగా అన్నా. జోకింగ్ అయితే నేను నీకు ఒక మాట చెప్పనే. చెప్పు. ఐ లవ్ యూ. ఇల్లెంట్రా ఎలా వస్తున్నాడు, కొంప తీసి తినేశాడా? అరే నాకేం సంబంధం లేదురా, ఈ ముక్కు గడ అంతా చేశాడు. తప్పుకోరా, మన శత్రువులతో మాట్లాడు మావా. నీకు మాటల గురించి లేకపోతే ఏంట్రా రాను అర్జెంట్ గా? ఇంకలాక్కు తెగుద్ది. ఇంకోసారి అనుతో మాట్లాడారా, మీ ఇద్దరికి దిగుద్ది. సారీరా, నువ్వు ఇంట్లో లేవనుకొని మాట్లాడావు. అంటే ఇంట్లో లేకపోతే మాట్లాడతారా? మాట్లాడతారా? మీరు నా ఫ్రెండ్స్, నాతోనే మాట్లాడాలి. ఇంకోసారి కానీ దాంతో మాట్లాడితే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే కదా రాడు ఫ్రెండ్షిప్ మీద ఒట్టేశాడు. డాడీ డాడీ. ఏంటి చిట్టి తల్లి? మరేమో వింటర్ వచ్చింది కదా డాడీ, నాకు ఒక మంచి స్వెటర్ కొనరా? అమ్మడి అమ్మ, ఇది స్వెటర్ గిటర్ అని నాన్నకి మెల్లిగా బటర్ పూసేస్తుంది. మనము మధ్యలో దూరం అడిగేద్దాం. నాన్నగారు. ఏంట్రా? వింటర్ కమింగ్, చలి పుట్టింగ్, బాడీ వణికింగ్, నాకు కూడా స్వెటర్ కొనండి. ఏంటి స్వెటర్ కావాలా? అదంటే ఆడపిల్ల, నీకెందుకు రా తోలు మంద పెదవా.
అందుకే అడిగింది. అది ఆడపిల్ల కాదు, పందిపిల్ల. చూడండి ఎలాగుందో. మరేట్ నాన్న గారు, మేము కూడా మనుషులమే, మాకు చదువుతుంది. కొనండి. అవునండి, నాకు కూడా ఒక షాల్వా కొనండి. అయినా ఇప్పుడు నువ్వేం పొడిస్తావని షాల్వా కొని సన్మానం చేయడానికి? అబ్బా కప్పుకోవడానికి అండి. అమ్మ కొడుకులు ఇద్దరికి గొంతమ్మ కోరికలు ఏం తక్కువ లేవు. ఈ కోతిగాడికి మాత్రం వద్దు. సరే చిట్టి తల్లి, పదండి వెళ్దాం. ఏంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళి రెడీ అవ్వు. ఆయన అలాగే అంటారా, అక్కడికి వెళ్ళాక కొంటారులే. నువ్వు పద చిట్టి. షాపింగ్ కి వెళ్తున్నాం, మీరు కూడా రండి. మేము ఎందుకు లేను, మీరు వెళ్ళండి. డాడీ చిట్టి చూడండి రారన్నాడు. ఎర్రముక్కు నీకు స్వెటర్ కావాలా? ఒరే గోరా నీకు కూడా కావాలా? కావాలి. కావాలా? చెప్పండ్రా, మాట పడకండి. అయ్యో మా మాట మీద లేదు అంకుల్, మా ఇంట్లో మసిగడ్లు ఉన్నాయి, కప్పేసుకుంటాను. నాకు కూడా వద్దమయ్యా, జస్ట్ వస్తానంతే. అలా అయితే ఓకేరా, వచ్చేయండి. మస్తు షేడ్స్ ఉన్నాయి అంకుల్ మీలో. ఒరే మా, ఆ ముసలంటి వారానికి ఒకసారి పేడాది కదా, అది ఎత్తేసి నైజీ రోడ్ పాసిల్ చేసి. చలికాలం వచ్చింది కదయ్యా, స్వెటర్లు కొనుక్కోడానికి వెళ్తున్నావు. అందరూ మంచిగా చూడండి, నచ్చినవి కాదు, తక్కువకు వచ్చినవి తీసుకోండి. నువ్వు మాత్రం నీకు నచ్చినవి కొనుక్కోమ్మా. రండే అన్ని టాక్ స్వెటర్లు. స్వెటర్ కొంటే కవర్ ఉచితం. ఏం బాబు, ఈ స్వెటర్ వేసుకుంటే చలి తగ్గుద్దా? స్వెటర్ వేసుకుంటే ఎందుకు తగ్గుద్ది, చలికాలం పోతే తగ్గుద్ది. ఏంటి అటకారమా? కాదు గుంటూరు కారం. ఇలా వచ్చిన కస్టమర్ల మీద పంచలేయడమేనా, అమ్మేదేమన్నా ఉందా? మీరు కూడా అడిగేదేనా, కొనేదేమన్నా ఉందా? ముందు నువ్వు నోరు మూసుకొని చూపించు. నాన్నగారు నాన్నగారు, నాకు గూచి స్వెటర్ కావాలండి. గోచి కావాలా స్వెటర్ కావాలా, కరెక్ట్ గా చెప్పు. అబ్బా అది గోచి కాదండి, గూచి ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు సరిగ్గా చదవలేవు, నీకెందుకు ఇంటర్నేషనల్ బ్రాండ్లు? మూసుకొని అన్నయ్య చూసుకో. అంటారు ఇదేదో బాగుంది. నాన్నగారు ఇది చూడండి. బాగుంది కానీ ఈ కలర్ నీకు ఆల్రెడీ ఉంది కదా, వేరే చూడు. ఇది అబ్బో చాలా బరువుగా ఉందిరా, ఏదన్నా లైట్ వెయిట్ తీసుకో. పోనీ ఇది బాగుందిరా అమ్మయ్యా, కానీ నీ మొహానికే సెట్ అవ్వదు. అంటే నువ్వు వైట్ కొంటావు కదా, బ్రైట్ కలర్ వద్దు, డార్క్ చూడు. నాకేం వద్దులేండి. ఏమైందిరా? నాకు అర్థమైంది, ఇక్కడ ప్రాబ్లం కలర్ కాదు, దాని ఖరీదు. నీలో నాకు అదే ఇష్టం రా, అన్ని కరెక్ట్ గా తెలుసుకుంటావు. పోనీ ఎంతలో తీసుకోవాలి మీరే చెప్పండి. ఓ అందా 200లో తీసుకో, దాని మీద 50% డిస్కౌంట్ ఉండేలా చూసుకో. 100 కట్రైనా రాదండి, మళ్ళీ స్వెటర్ అంట. ఛాయ్ అనవసరంగా వచ్చాను. డాడీ ఇది చూడండి ఎలా ఉందో. చీప్ గా 500 తీసావేంట్రా, ఇంకా మంచిది తీసుకో. ఎందుకు నాన్నగారు ఈ వ్యత్యాసం? అమ్మా చెప్పరా, నేను నిజంగా నీ కొడుకునేనా? అమ్మా నిజం చెప్పు, ఏదో చెత్తపొట్టు నుంచి తీసుకొచ్చారు కదా. లేదురా, నవమాసాలు మోసి నేనే కన్నాను. మరెందుకమ్మా నన్ను ఇలా చూస్తారు, నేనేం పాపం చేశాను? రే ఓవర్ యాక్షన్ ఆప్. ఇదిగో ఏంటి నాన్నగారు ఇది? రగ్గురా, ఇంపోర్టెడ్ ఫ్రమ్ కాశ్మీర్ అంట. మనం ఇచ్చారు తాతారం టైలరింగ్ షాప్ కి ఇచ్చి జాగ్రత్త కుట్టించుకో, కరెక్ట్ గా సెట్ అవుద్ది. నేను అడిగింది షర్ట్ కాదు నాన్నగారు, స్వెటర్. సర్లే ఎలా ఇచ్చే, వెనక్కి ఇచ్చేస్తాను. నో, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. రే మను, ఏంట్రా నువ్వు స్వెటర్ కుట్టించుకున్నాక రగ్ ఏమన్నా మిగిలితే ఇవ్వరా, కడ్రైర్ కుట్టించుకుంటాను. నీ ముడ్డుకి మొక్కేం సరిపోద్దురా, మొత్తం తీసుకురా తీసుకురా తీసుకో. డాడీ ఈ వాటర్ హీటర్ చూడండి, జస్ట్ 200 అంట, తీసుకుందాం. వాటర్ హీటరా, అదెందుకమ్మా? నీళ్ళు పొయ్యమే పెడితే గ్యాస్ అయిపోతుంది కదా డాడీ, ఇదైతే బకెట్ లో పెట్టి స్విచ్ చేస్తే చాలు. అలా అయితే కరెంట్ అయిపోద్ది కదమ్మా. డాడీ సరే సరేలే, 200 కదా తీసుకో. అమ్మా ఏంట్రా, నాన్న లెగిసే ముందే వేనీళ్ళు పెట్టించావే, తానం చేస్తాను. ఎందుకురా, నిన్ను అను వాటర్ హీటర్ కొన్నది కదా, ఇదిగో
వాటర్ హీటరా? అబ్బా, ఈ అనువు వాళ్ళ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందంటే అది ఇదే. ఈ వేడెక్కేలోపు టైం పట్టేలా ఉన్నాయి, ఒక గేమ్ వేసుకుని వద్దాం. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. అబ్బా సీరా, నీ ముందే పారుతున్నాడు చూడహే. అబ్బా ఈ మాత్రం వేడి చాలు. ఒరే అన్నయ్య, నాకు కూడా ఒక బకెట్ వాటర్ పెట్టరా? ఆహా, నువ్వు చెప్పే పనులన్నీ చేయడానికి ఇక్కడ ఉంది పనోడు కాదు, పిసిన కొట్టు శ్రీనివాస్ మనోహర్. ఎలా చెప్తా నీ పని. ఈ రోజు డాడీ చేతుల్లో వీడికి దబిడి దిబిడే. ఏంటి నాన్నగారు అలాగైపోయారు, ఏమైంది? వాటర్ హీటర్ పెట్టుకుంది నువ్వేనా? అవును నాన్నగారు, వాటర్ బలే వెచ్చగా ఉన్నాయి. మరి స్విచ్ ఎవడ ఆపుతాడరా? నేను ఆపే నాన్నగారు, నిజం నాన్నగారు, నాన్నగారు. అమ్మ దిగమ్మ దెబ్బేసింది.